ചൂച്ചു പറയുവുള്ള സ്നേഹത്തില കടല സമയം. అనగనగా ఒక ఊరిలో ఒక చక్కటి అమ్మాయి ఉండేది. తన పేరు చూచు. తన మనసు కూడా తనలాగే చాలా చక్కగా ఉంటుంది. కాని తను చాలా అజాగ్రత్త పరురాలు. వాళ్ళమ్మిచ్చిన పెన్సిల్ ఎరేజర్స్ ని పోగొట్టుకుంటూ ఉంటుంది. ఇక చూచు వాళ్ళమ్మకి ప్రతిసారి కొత్త పెన్సిల్స్ తీసుకురావాల్సి వచ్చేది. ఒక రోజు పొద్దున్నే చూచు వాళ్ళమ్మ చూచును పిలిచింది. చూచు, ఒకసారి నీ బ్యాగ్ తీసుకొస్తావా తల్లి? అలాగే మమ్మీ, ఇదిగో తీసుకొస్తున్నాను. ఇందులో ఉంది మామ్. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను మామ్, తొందరగా వచ్చేస్తాను. చూచు వాళ్ళమ్మ పెన్సిల్ బాక్స్ ని బయటకు తీసి చూసింది. అది ఎప్పటిలాగే ఖాళీగా ఉంది. ఇక చాలు, ఈ అమ్మాయి ఇలా రోజు పెన్సిల్స్ పోగొట్టుకోవడం నేను చూస్తూ ఊరుకోవడం. ఎలాగైనా ఈ అలవాటును మార్చాలి. తను బాధ్యతగా ఎలా ఉండాలో నేర్పించాల్సి ఉంటుంది. నువ్వు నీ చేతుల్ని కడుక్కున్నావా? చక్కగా కడుక్కున్నాను మామ్. మంచి పని చేశావు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చాలా ఓపిక పట్టాను. నేను ప్రతిరోజు నీ పెన్సిల్స్ బాక్స్ లో కొత్త పెన్సిల్స్ పెడుతూనే ఉన్నాను. ఇలా చాలా రోజుల నుంచి చేస్తున్నాను. ఇవాళ కూడా నీ బాక్స్ లో రెండు కొత్త పెన్సిల్స్, ఒక షార్ప్నర్ కూడా దీంట్లో పెడతాను. నువ్వు ఈ రోజు నుండి ఒక వారం రోజుల పాటు వాటిని వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు పోగొట్టుకుంటే మళ్ళీ వారం దాకా నీకు కొత్త పెన్సిల్స్ ఇవ్వను. ఓకే, నేను వీటిని చాలా జాగ్రత్తగా వాడుకుంటాను మమ్మీ. గుడ్. నీ స్కూల్ బస్ ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. పద, నిన్ను బస్ ఎక్కిస్తాను. సో ఈరోజు స్కూల్లో ఎలా గడిచింది? చాలా బాగుంది మామ్, నేను ఇవాళ చాలా ఎంజాయ్ చేశాను. ఓకే, ఇప్పుడు నువ్వు ఫ్రూట్స్ తినే సమయం. ఫ్రూట్సా? ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం చాలా బాగుంటుందమ్మా. ఫ్రూట్స్ అన్ని తినేసావా? అయిపోయింది. గుడ్. నీ బాక్స్ లో పెన్సిల్ షార్ప్ మార్క్స్ అన్ని ఉన్నాయా? వాళ్ళ అమ్మ అలా అడగగానే చూచు మొహంలో రంగులు మారిపోయాయి. నాకు గుర్తులేదు మామ్. వెళ్ళి నీ బాక్స్ ను ఒకసారి తీసుకురా. చూచు వెంటనే తన స్కూల్ బ్యాగ్ దగ్గరకెళ్ళి తన పెన్సిల్ బాక్స్ ని తీసుకొనొచ్చి వాళ్ళ అమ్మకిచ్చింది. వాష్రూమ్ కి వెళ్ళాలి మామ్, ఇప్పుడే వస్తాను. చూచు వాళ్ళమ్మ పెన్సిల్ బాక్స్ ఓపెన్ చేసింది. మళ్ళీ ఎప్పటిలాగే పెన్సిల్ బాక్స్ ఖాళీగానే ఉంది. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఈ అమ్మాయికి తన బాధ్యత ఏంటో తప్పకుండా నేర్పిస్తాను. చూచు, అయిపోయిందా? అయిపోతుంది మామ్, ఇదిగో వచ్చేస్తున్నాను. త్వరగా రా, మనం షాపింగ్ చేయడానికి మార్కెట్ కి వెళ్దాం. టటడాయ్, నేను వచ్చేసాను. త్వరగా షూ వేసుకుని వెళ్ళి కార్లో కూర్చో. చెప్పింది ఆలస్యం. చూచు పరిగెట్టుకుంటూ వెళ్ళి షూ వేసుకుని కార్లో కూర్చుంది. మనం ఇప్పుడు షాపింగ్ కి వెళ్ళి కొన్ని వస్తువులను తెచ్చుకుందాం. అలాగే మామ్. నువ్వు నాకు సర్ప్రైజ్ ఇస్తున్నావా? ఒక చిన్న చాక్లెట్, అంతకు మించి ఏం తీసుకోను. చూచు వాళ్ళమ్మ కార్ ని షాప్ దగ్గర ఆపింది. చూచు వెంటనే కార్ దిగి షాప్ లోకి పరిగెత్తుకుంటూ చాక్లెట్స్ కోసం వెతుకుతూ ఉంది. వాళ్ళ అమ్మ మాత్రం కొన్ని పెన్సిల్స్ ని, కొన్ని షార్ప్నర్లని, చాక్లెట్స్ ని తీసుకుంది. వాళ్ళమ్మ కారుని ఒక అనాథ శరణాలయం దగ్గర ఆపమని చెప్పింది. కారు దిగి చూచు. చూచు కారు దిగి వాళ్ళమ్మ చేయి పట్టుకొని తనతో పాటు నడుచుకుంటూ వెళ్ళింది. పిల్లలు, మిస్సెస్ చార్లీ మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చింది. మీరంతా కాస్త బయటికి రండి. పిల్లలంతా విజిటర్స్ ఏరియాలోకి వచ్చి లైన్ గా నిలబడ్డారు. హలో పిల్లలు. హలో మిస్సెస్ చార్లీ.
తిను నా కూతురు పేరు చూచు. హలో చూచు. తను మీ అందరినీ కలిసి మీతో పాటు ఆడుకోవాలనుకుంటుంది. అవునా? చాలా సంతోషం. తనికి డ్రాయింగ్ ఎలా చేయాలో నేర్పిస్తారా? అప్పుడు ఒక అమ్మాయి వెళ్లి గబగబా ఒక పేపర్ పెన్సిల్ బాక్స్ తీసుకొని వచ్చింది. పిల్లలు వాళ్ళ పెన్సిల్ బాక్స్ ని చూచూకిచ్చారు. చూచూ ఆ బాక్స్ తెరవగానే అందులో చిన్న పెన్సిల్, ఇంకా విరిగిన ఎరేజర్, విరిగిన షార్ప్నర్ కనిపించింది. చూచూ వాళ్ళ అమ్మని చూసింది. చూచూకి ఆ పిల్లల్ని చూసి కన్నీళ్లొచ్చేశాయి. చూచూ ఏమీ మాట్లాడకుండా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళమ్మ చెవిలో ఏదో మెల్లిగా చెప్పింది. చూచూ వాళ్ళమ్మ పెన్సిల్ ప్యాకెట్ ని చూచూ చేతికిచ్చింది. చూచూ, ఈ పెన్సిల్స్ ని ఇక్కడున్న నీ ఫ్రెండ్స్ కి ఇవ్వమ్మా. సరే మమ్మీ. అక్కడున్న పిల్లలంతా సంతోషంతో గంతులేశారు. కొత్త పెన్సిళ్లని అందరూ షార్ప్ చేసుకున్నారు. ఇక డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేశారు. అలా కొన్ని గంటలు గడిచిపోయాయి. చూచూ, లేట్ అవుతుంది. నువ్వు వాళ్ళందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వు. నువ్వు వాళ్ళని మిస్ అవుతావని నాకు తెలుసు. మనం మళ్ళీ ఇంకో రోజు తప్పకుండా వద్దాం. ఓకే మమ్మీ. చూచూ తన ఫ్రెండ్స్ అందరికీ వెళ్ళొస్తానని చెప్పింది. మళ్ళీ తొందరలో కలుసుకుందాం. చూచూ కార్లో ఏమీ మాట్లాడకుండా కూర్చుంది. ఏమైంది బంగారు తల్లి? చూచూ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. వాళ్ళమ్మతో తన మనసులో మాట చెప్పింది. మమ్మీ, అక్కడున్న నా ఫ్రెండ్స్ దగ్గర చిన్న పెన్సిల్ ముక్కే ఉంది. పాడైపోయిన షార్ప్నర్, విరిగిపోయిన ఎరేజరే ఉంది. అవునమ్మా, పాపం ఆ పిల్లలు. కానీ నేను మాత్రం ప్రతిరోజు కొత్త పెన్సిల్ తీసుకెళ్తున్నాను, దాన్ని పోగొట్టేస్తున్నాను. నేను ఈ విషయంలో నిజంగా చాలా కేర్లెస్ గా ఉన్నాను మా. నేను చాలా పెన్సిల్స్ అలాగే షార్ప్నర్స్ పోగొట్టేశాను. ఒకవేళ అవి పోగొట్టకుండా ఉండుంటే నేను అవన్నీ మా ఫ్రెండ్స్ కి ఇచ్చుండేదాన్ని. మమ్మీ చెప్పు తల్లి. నేను ఇక మీద ఎప్పుడు నా పెన్సిల్స్ షార్ప్నర్స్ పోగొట్టను మా. నా తప్పు నేను అర్థం చేసుకున్నాను. ఇక మీదట నేను బాధ్యతగా ఉంటాను మా. వెరీ గుడ్ తల్లి, నీ తప్పు నువ్వు తెలుసుకున్నందుకు చాలా సంతోషం. చూచూ వాళ్ళమ్మ చూచూని ముద్దాడింది. ఇక ఆ రోజు నుంచి చూచూ ఎన్నడూ తన పెన్సిల్ బాక్స్ ని ఖాళీ చేసి తీసుకురాలేదు. ఇక చూచూ తను చెప్పినట్టుగానే ప్రతి వీకెండ్ కి తన ఫ్రెండ్స్ ని వెళ్లి కలవసాగింది. వాళ్లతో సరదాగా ఆడుకోవడం మొదలుపెట్టింది. ఇక పిల్లల ఆనందానికి హద్దే లేదు. వేడి వేసవిలో అదొక ఆదివారం మధ్యాహ్నం. చూచూ తల్లి వంటింట్లో పనిచేసుకుంటోంది. పిల్లలు ఆటలాడుకుంటూ సరదాగా గడుపుతున్నారు. పెద్దవాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ ఎండ వేడి వల్ల చూచూకి బాగా దాహం వేసింది. ఈరోజు చాలా వేడిగా ఉంది, తాగటానికి కాస్త చల్లటి నీళ్లు తెచ్చుకుంటే బాగుంటుంది. చూచూ వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ తన తల్లి పనిచేసుకుంటూ ఉండడం చూసింది. అమ్మం చూడండి, చాలా అలసిపోయినట్టుగా కనిపిస్తుంది. కానీ ఆమె అందరికి ఇష్టమైన వంటల్ని వండుతుంది. ఇంటి పనులన్నిటినీ తానొక్కటే స్వయంగా చేసుకుంటుంది. పాపం అమ్మ, అందరినీ హాయిగా సంతోషంగా ఉంచేందుకు ఒంటరిగా తనొక్కతే ప్రయత్నిస్తూ ఉంటుంది. నేను ఆమెకి సహాయం చేయాలి. చూచూ ఆడుకోవడం ఆపేసి తన తల్లికి సహాయం చేద్దామని అనుకుంది.
అమ్మా, నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. చాలా సంతోషం చూచు. చూచు తన తల్లికి సాయం చేస్తుండడం చూడగానే మిగిలిన కుటుంబం అంతా తాము కూడా సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. చూచు తండ్రి పాత్రల్ని కడగడం మొదలుపెట్టాడు. చూచు తాతయ్య వాటర్ బాటిల్స్ నింపారు. చూచు నాయనమ్మ వంటలో సాయం చేస్తున్నారు. చాచానేమో డిన్నర్ టేబుల్ ని సర్దాడు. చిన్ని పాప కూడా ఏదో ఒకటి చేయాలనుకుంది. సాయం చేసేందుకు ముందుకొచ్చింది. చూచు కుటుంబం అంతా సాయం చేయడం చూసి చూచు తల్లి ఎంతో సంతోషించింది. అందరికీ థ్యాంక్ యూ. మీరందరూ నాకు సహాయం చేయడం చాలా బాగుంది. ఇలాంటి ప్రేమించే కుటుంబం దొరకటం నిజంగా నా అదృష్టం. ఐ లవ్ యూ టు ఆల్. చూచు తాను ఇతరులకి ఉదాహరణగా నిలిచి తన తల్లి పనిని సులువు చేశానని అర్థం కాగానే చూచుకి ఎంతో సంతోషం వేసింది. ఆ ఊళ్ళో ఉన్న స్కూళ్ళన్నిటిలో చక్కనైన స్కూల్ అంటే ఇదే. అంతేకాదు, చదువుల్లో ఆటల్లో అన్నింటిలో ఇదే బెస్ట్ స్కూల్. అందుకే అందరూ ఇక్కడికే రావాలనుకుంటారు. చీకా, చీకు, చూచు, చాచా, ఇంకా కస్లీ, వీళ్ళందరూ చాలా చక్కటి స్నేహితులు. వీళ్ళంతా కలిసి స్కూల్కి వెళుతున్నారు. ఒకరోజు టీచర్ పిల్లలందరినీ ఇలా అడిగింది. పిల్లలు, ఎవరికైతే మీకు మీరుగా చిన్న చిన్న స్నాక్స్ చేయగలరో వాళ్ళు దయచేసి చేతులెత్తండి. ఏ ఒక్కరూ చేతులు పైకి లేపలేదు. ఓ, మరేం పర్వాలేదు, మనమందరం కలిసి ఒక చిన్న ప్రాజెక్ట్ చేయబోతున్నాం. రేపు మన స్నాక్స్ ని మనమే తయారు చేసుకుందాం, సరేనా? మీ అమ్మల్ని నేర్పించమని అడగండి. మీకు నచ్చిన కొన్ని స్నాక్స్ ఎలా చేయాలో మీరు వాటిని తెలుసుకోండి. రేపు మీరందరూ మీకు నచ్చిన మీరు నేర్చుకున్న స్నాక్స్ ని చేస్తారని అనుకుంటున్నాను. మీరు చెప్పింది భలేగా ఉంది మిస్ దోర్తి. సో మీలో ఎవరెవరు ఈరోజు స్నాక్స్ తెచ్చుకున్నారు? చీకు ఇంకా చీకా తప్ప మిగతా వాళ్ళందరూ చేతులు పైకెత్తారు. చీకు అండ్ చీకా, ఈరోజు మీరెందుకు స్నాక్స్ తీసుకురాలేదు? మా మమ్మీ ఇంట్లో లేరు, అందువల్లే నేను స్నాక్స్ బాక్స్ తీసుకొని రాలేదు మేడం. మా మమ్మీ హాస్పిటల్కి వెళ్ళారు మా అమ్మమ్మ గారిని చూసుకోవడానికి. ఓ, మీ బామ్మగారు త్వరలోనే కోలుకుంటారు. ఈరోజు క్లాస్లో చీకు అండ్ చీకాకి ఎవరు స్నాక్స్ ముందుగా షేర్ చేయబోతున్నారు? గుడ్, మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. వినండి, ఇప్పుడు నేను మీ సిట్టింగ్ అరేంజ్మెంట్ ని వేరే విధంగా మార్చబోతున్నాను. అలాగే మిస్ దోరతి. చీకు, నువ్వు లేచి వెళ్ళి చాచా పక్కన కూర్చో. చీకా అండ్ కాస్లీ, మీరిద్దరూ చూచు పక్కన కూర్చోండి. కాస్లీ తను చేసిన పనికి సిగ్గుతో తలదించుకున్నాడు. బాధపడ్డాడు, అలా ఉండొద్దని అనుకున్నాడు. చూచు తెచ్చుకున్న స్నాక్స్ ని తనకివ్వమని కస్లీ అడగడానికి ఇబ్బంది పడ్డాడు. చూచుకున్న మంచితనం వల్ల కస్లీ ఇబ్బందిని గమనించి తన స్నాక్స్ ని తినమని కస్లీకిచ్చింది. నీకిది నచ్చుతుంది కస్లీ, నువ్వు ఒకసారి తిని చూడు. కస్లీ తను చేసిన పనికి సిగ్గుతో తలదించుకున్నాడు.
బాధపడ్డాడు. అలా ఉండొద్దని అనుకున్నాడు. ఇంతలో స్కూల్ బెల్ మోగింది. పిల్లలందరూ సంతోషంగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే మరి పిల్లలు, మీరందరూ స్నాక్స్ ని ఎలా చేయాలో నేర్చుకున్నారు కదా? అలాగే మిస్ డోర్తి, మీరు తెచ్చినవన్నీ మీ ముందున్న టేబుల్స్ మీద పెట్టండి ప్లీజ్. పిల్లలందరూ తెచ్చిన స్నాక్స్ ని టేబుల్ పైన పెట్టారు. కస్లీ మాత్రం తను తెచ్చిన 4 బాక్సులను టేబుల్ మీద పెట్టాడు. నువ్వు తెచ్చిన ఈ బాక్సులన్నీ నీకొక్కడికేనా? లేదు మిస్ డోర్తి, ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి నేను ఇన్ని బాక్సెస్ తెచ్చాను. ఓహో, నువ్వెంత మంచివాడివి. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది కాస్లీ. మేమందరం కూడా. వాళ్ళ టీచర్ చాలా సంతోషించింది. ఇంకా క్లాస్ మొత్తం కూడా. కాస్లీ చాలా గారాబంగా పెరిగిన పిల్లవాడు. అతనికి ఏవైనా కావాలనుకుంటే ఎప్పుడూ విపరీతంగా మొండితనం చేసేవాడు. ప్రతిరోజు తనకి ఒక కొత్త బొమ్మ కొనమని తన తల్లిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. అమ్మా, నాకు బొమ్మ కావాలి, ప్లీజ్ నా కోసం దాన్ని కొనవా, నాకు నిజంగా కావాలి, నిజంగా కావాలి. కస్లీ తల్లి కస్లీ ప్రవర్తనతో చాలా ఇబ్బంది పడేది. ముఖ్యంగా కస్లీని కొట్టుకు తీసుకెళ్లినప్పుడు. ఆమె అతనికి ఏదైనా కొనిచ్చేదాకా కదలడానికి నిరాకరించేవాడు. నాకు బొమ్మ కావాలి, నాకు అది ఇచ్చేదాకా నేను ఇంటికి రాను. కస్లీ, దయచేసి అల్లరి చేయకు, అందరూ చూస్తున్నారు. ఒకరోజు కస్లీ తల్లి కస్లీతో చాలా గట్టిగా చెప్పాలని నిర్ణయించుకుంది. నాకు బొమ్మ కారు కావాలి, నువ్వు దాన్ని కొనిచ్చే వరకు నేను ఇక్కడ నుండి అస్సలు కదలను. నన్ను క్షమించు కస్లీ, నేను నీకు ఆ బొమ్మని కొనివ్వటం కుదరదు. ఇప్పటికీ నీ దగ్గర చాలా బొమ్మలు ఉండిపోయాయి, వాటితో కనీసం ఆడుకోవడం లేదు. కానీ ఇక్కడున్న కారు ఎర్రది, నాకది కొని ఇవ్వాల్సిందే. నాకు రోబోట్ కూడా కావాలి. ఐఎమ్ సారీ కస్లీ, కానీ ఈసారి నేను నీకు ఏ బొమ్మ కొనివ్వను. కస్లీ తల్లి అతన్ని ఇంటికి తీసుకువెళ్లి అతని బొమ్మల బీరువాని చూపించింది. నీకిక్కడ ఎన్ని బొమ్మలున్నాయో చూడు కస్లీ, ఒకేలాంటివి ఎన్నెన్నున్నాయో చూడు. నువ్వు వీటితో అస్సలు ఆడుకోవడం లేదు. నీకింకా బొమ్మలు అవసరం ఉందని నేననుకోవడం లేదు. నీకిప్పటికీ అవసరానికి మించి బొమ్మలున్నాయి, అవన్నీ ఉత్తినే పడున్నాయి. తర్వాత కస్లీ తల్లి వాళ్ల ఇంటి చుట్టుపక్కల ఉంటున్న కొంతమంది పిల్లల్ని చూపించింది. ఆ పిల్లల్ని చూడు కస్లీ, వాళ్లకు అస్సలు బొమ్మలే లేవు. వాళ్ళనిక్కడికి రమ్మని, నీ దగ్గర అదనంగా ఉన్న బొమ్మలన్నీ ఇవ్వచ్చు కదా. మంచి ఆలోచన అమ్మా. అలా కస్లీ ఆ పిల్లల్ని తమ ఇంటికి రమ్మని పిలిచాడు. దయచేసి నా బొమ్మల్లో కొన్నింటిని తీసుకోండి, నా దగ్గర మరీ ఎక్కువ ఉన్నాయి.
వీటిలో కావాలంటే మీరు కొని తీసుకోండి. ఆ పిల్లలందరూ చాలా సంతోషించారు. కొన్ని బొమ్మలు తీసుకొని కస్లీకి థాంక్స్ చెప్పారు. ఈ బొమ్మల్ని మాతో పంచుకున్నందుకు థాంక్స్ కస్లీ. మేము మా జీవితంలో ఇన్ని బొమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. నువ్వు నిజంగా చాలా మంచివాడివి. అవును నిజమే కస్లీ, థాంక్ యూ. నువ్వు మాతో బయటికి వచ్చి ఆడుకోవచ్చు కదా, చాలా సరదాగా ఉంటుంది. ఇప్పుడు కస్లీకి చాలా ఆనందంగా అనిపించింది. తన తల్లి తన చేత సరైన పని చేయించిందని అతనికి అర్థమైంది. తన బొమ్మల్ని ఇవ్వడం ఇతర పిల్లలకు చాలా సంతోషాన్ని కలిగించింది. అతను ఆడుకోవడం మానేసిన బొమ్మలన్నీ ఎంతో చక్కగా ఉపయోగించబడ్డాయి. చాచా ఎప్పుడూ కూడా తిండి తినకుండా దొంగ ఎత్తులు వేసేవాడు. చాచాని పళ్ళు కాయగూరలు తినమని అడిగిన ప్రతిసారి కూడా విసుక్కునేవాడు. తను ఎప్పుడూ కూడా వద్దనే చెప్పేవాడు. తనకి ఆరోగ్యకరమైన ఫుడ్ తినిపించాలని తల్లి ప్రయత్నిస్తూ ఉండేది. అసలు ఈ పాలకూర క్యారెట్ అంటే అస్సలు ఇష్టం లేదు. వద్దు, నాకు ఆపిల్స్ కూడా అస్సలు ఇష్టం లేదు. నాకు అరటి పళ్ళు నారింజ పళ్ళు కూడా అస్సలు వద్దు. ఒకరోజు మిస్ దోర్తి, చాచా టీచర్, వాళ్ళ క్లాస్ రూమ్ లో ఒక ప్రకటన చేసింది. పిల్లలు, ఇప్పుడు నేను మీకు ఒక మంచి వార్త చెప్పబోతున్నాను. వచ్చే నెల మన స్కూల్లో ఒక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. అందులో చాలా కష్టమైన ఆటలుంటాయి. అది చాలా సరదాగా కూడా ఉంటుంది. మీరు వాటిని పూర్తి చేస్తే బహుమతులు గెలుచుకోవచ్చు. రేపటి నుండి మనం ప్రాక్టీస్ చేయడం మొదలు పెడదాం. ఆ ప్రకటన విన్న తర్వాత చాచా చాలా ఉత్సాహపడ్డాడు. తనకి పరుగు పందాల్లో పాల్గొని బహుమతి గెలుచుకోవడం అంటే చాలా ఇష్టం. నేను మాత్రం అన్ని పోటీల్లో పాల్గొంటాను. అలాగే నేను చాలా వేగంగా పరిగెడతాను. ఆ మర్నాడు మిస్ దోర్తి రాబోయే ఆరోగ్య దినోత్సవం కోసం పిల్లలందరితో కూడా ప్రాక్టీస్ చేయించడం మొదలుపెట్టింది. రెడీ, సెట్, గో! చాచా స్నేహితులు చాలా వేగంగా పరిగెత్తారు. కానీ చాచాకి చాలా అలసట అనిపించింది. అంత వేగంగా పరిగెత్తలేకపోయాడు. మిగిలిన వాళ్ళు చాలా వేగంగా ఉన్నారు. నేను ఎందుకు ఇంత అలసిపోయాను? నేను వాళ్ళలో ఎందుకు పరిగెత్తలేకపోతున్నా? చాచా మిగిలిన పిల్లలందరికంటే చాలా తక్కువ వేగంతో పరిగెత్తాడని తనకి అర్థమైపోయింది. చాచా చాలా బాధపడ్డాడు. తను నిశ్శబ్దంగా ఒక చెట్టు నీడలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. మిస్ దోర్తి చాచా ఒంటరిగా కూర్చోవడం చూసి తన్నిలా అడిగింది. చాచా, ఏమైంది? నువ్వు నీ స్నేహితులంత వేగంగా పరిగెత్తలేకపోతున్నందుకు బాధపడుతున్నావా? మీరు చెప్పింది నిజమే మిస్ దోర్తి. నాకు చాలా వేగంగా పరిగెట్టాలనుంది, కానీ నా వల్ల కావడం లేదు. చాచా, నీకింకా వేగంగా పరిగెత్తాలనుంటే నువ్వు నీ శరీర ఆరోగ్యాన్ని మరింత బాగా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉండేందుకు నువ్వు బోలెడు తాజా పళ్ళు కూరగాయలు తినాలి. నువ్వు మరింత బాగా తినడం మొదలు పెట్టగానే నువ్వు ఖచ్చితంగా చాలా వేగంగా పరిగెత్తగలుగుతావు. బహుశా నువ్వు కొన్ని బహుమతుల్ని కూడా గెలుచుకుంటావు. అవును చాచా. ఆ సాయంత్రం చాచా స్కూల్ నుంచి ఇంటికి రాగానే పళ్ళు కాయగూరలు తినాలనుందని వాళ్ళమ్మని అడిగాడు. వాళ్ళమ్మ ఆశ్చర్యపోయింది. హాయ్ అమ్మా, నాకు కొన్ని తాజా పళ్ళు ఇంకా కూరగాయలు తినాలనుంది. నిజంగానా చాచా? ఆ నిజమే. మిస్ దోర్తి నాకు చెప్పింది మరింత ఆరోగ్యంగా మరింత వేగంగా పరిగెట్టేటట్టు చేస్తాయని.
మిస్ డోరతీ నీకు నిజమే చెప్పింది చాచా. అప్పటినుండి చాచా ఎలాంటి అల్లరి చేయకుండా పళ్ళు కాయగూరలు తిండం తను మొదలుపెట్టాడు. ఈ క్యారెట్స్ చాలా రుచిగా ఉన్నాయి. నాకు ఇంకాస్త పలకూర వేస్తావా? నా లంచ్ బాక్స్ లో ఈరోజు అరటి పళ్ళు కావాలి, అలాగే కొన్ని యాపిల్స్, నారింజ పళ్ళు కూడా. కొన్ని రోజుల తర్వాత చాచా తను ఇంతకు ముందు కంటే కూడా మరింత వేగంగా పరిగెడుతున్నానని, అలసిపోవడం లేదని తను తెలుసుకున్నాడు. ఆరోగ్య దినోత్సవం రోజుకి చాచాకి తన అన్ని రేసుల్లో పరిగెత్తే అంత బలం ఉందని తనకి అనిపించింది. చాచా చాలా రేసుల్లో ఫస్ట్ వచ్చాడు, అలాగే తను చాలా బహుమతుల్ని గెలుచుకున్నాడు. ఈరోజు నేను అన్ని గెలుచుకున్నాను. నేను వేగంగా పరిగెత్తి ఈ బహుమతుల్ని గెలుచుకున్న ఫలం వచ్చింది. థ్యాంక్ యూ మిస్ డార్తీ. నేను తాజా పళ్ళు కాయగూరలని తినడం వల్లనే నేను ఆరోగ్యంగా మారుతానని మిస్ డార్తీ నాకు చెప్పింది. థ్యాంక్ యూ మిస్ డార్తీ. థ్యాంక్ యూ మిస్ డార్తీ. చాచాకి ఒక విలువైన పాఠం నేర్పించింది. ఎవరైతే తాజా పళ్ళు కాయగూరలు తింటారో వాళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్యం కలుగుతుంది. ఈ పిల్లల టీచర్ పేరు మిస్ డార్తీ. ఆమె పర్యావరణం గురించి పిల్లలకి నేర్పిస్తోంది, అలాగే ఎప్పుడు అన్నింటినీ ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో కూడా చెబుతోంది. మనం చాలా మొక్కల్ని పాతాలి. మన ప్రాంతంలోని వీధులు, పార్కులలో చెత్త వేయకుండా జాగ్రత్త పడాలి. మన పరిసరాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండేందుకు గొప్ప మార్గం అదే. తరువాత మిస్ డార్తీ ఆ పిల్లలకి మొక్కలు, చెట్లు ఎంత ఉపయోగకరమో చెప్పారు. మనం ఇంకా ఇంకా మొక్కలు, చెట్లు పెంచాలి. అవి ప్రపంచాన్ని అందంగా మారుస్తాయి, అలాగే మనం పీల్చే గాలిని తాజాగా, పరిశుభ్రంగా కూడా మారుస్తాయి. మనం కూడా దానికోసం ప్రయత్నించాలి. కొన్ని పళ్ళు, కూరగాయల మొక్కలని, చెట్లని మీ తల్లిదండ్రుల సాయంతో మీ తోటలో పెంచండి. మిస్ డార్తీ చూచూకే ఎంతో ఇష్టమైన టీచర్. ఆమె మాటల్ని చూచూ ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటుంది. ఒకరోజు చూచూ స్కూల్ నుంచి ఇంటికి వస్తూ అక్కడున్న రోడ్డు ఇరువైపులా ఎంత చెత్త ఉందో గమనించింది. అయ్యో, మన వీధుల్లో చాలా చెత్త పడింది. నేను దీని గురించి నా స్నేహితులతో మాట్లాడాలి. దానిని శుభ్రపరిచేందుకు మనం ఏదైనా చేయాలి. ఆ తరువాత ఒక సెలవు రోజు చూచూ తన స్నేహితులని ఒక పార్క్ దగ్గరికి పిలిచింది. ఫ్రెండ్స్, మన ప్రదేశాలు ఎంత మురిగ్గా ఉన్నాయో చూశారు కదా. దీనికోసం మనం ఏదైనా చేయాలి. మనందరం కలిసికట్టుగా పని చేయాలి. మన ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. మంచి ఆలోచన చూచు. మన ప్రదేశాన్ని క్లీన్ చేసేందుకు, మంచి ప్లేస్ గా మార్చేందుకు నీకు సహాయం చేస్తాం. నేను కూడా. నేను కూడా. నేను కూడా మీతో కలుస్తా. అలా చూచు ఇంకా తన స్నేహితులు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసేందుకు కలిశారు. అందరూ మాస్కులు, గ్లౌజులు ధరించారు. వెంటనే పని మొదలు పెట్టారు. వాళ్ళు ఆ చెత్తనంతా ఏరి దాన్ని డస్ట్ బిన్లలో, క్యాన్లలో వేయసాగారు. మనమంతా కలిసి మన ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. జీవించేందుకు ఆరోగ్యంగా మారుద్దాం. త్వరలోనే తల్లిదండ్రులందరూ చూచూ తన స్నేహితులు చేస్తున్న పనిని చూశారు. అలా చూడండి, మన పిల్లలు వీధులని శుభ్రం చేస్తున్నారు. మనం కూడా వాళ్ళకి సహాయం చేద్దాం.
అవును, ఖచ్చితంగా చేయాలి. అందరి తల్లిదండ్రులు చూచు ఆమె స్నేహితులతో కలిశారు. కొద్ది కాలంలోనే ఆ ప్రాంతమంతా చక్కగా పరిశుభ్రంగా మారిపోయింది. మన ప్రదేశం పరిశుభ్రంగా మారిపోయింది. మనం మన పరిసరాలని పచ్చగా మారుతాం. చూచు తండ్రి కొన్ని చిన్న మొక్కల్ని కొని తెచ్చారు. చూచు ఇంకా ఆమె స్నేహితులు వాటిని అన్ని వీధుల్లోనూ నాటారు. ఈ చిన్న మొక్కలు త్వరలోనే పెద్ద చెట్టుగా మారుతాయి. మనం పీల్చే గాలిని తాజాగా స్వచ్ఛంగా పరిశుభ్రంగా మారుస్తాయి. త్వరలోనే ఆ ప్రాంతం అంతా పరిశుభ్రంగా పచ్చగా అందంగా మారిపోయింది. చూచుని ఆమె స్నేహితులని చూసి అందరూ ఎంతో గర్వపడ్డారు. పిల్లలు, మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. మీరందరూ ఎంతో అద్భుతమైన పని చేశారు. అందరికీ ధన్యవాదాలు. మనం ఉన్న ప్రాంతం జీవించేందుకు ఒక అందమైన, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ప్రదేశం. చూచూ ఆమె స్నేహితుల పుణ్యమాని ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన పచ్చటి పరిసరాలలో జీవించారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. అనగనగా ఒక ఊరిలో చీకు అనే ఒక అమ్మాయి నివసిస్తూ ఉండేది. ఒకనొక ఆదివారం ఉదయం చీకు వాళ్ళ అమ్మ నాన్న కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమండి, నాకు భయం వేస్తుంది. చీకు ఈ మధ్య ప్రతి దానికి నో అనే సమాధానం చెప్తుంది. ముందు అలవాటు భోజనం దగ్గరే మొదలైంది. ఇప్పుడు అలవాటుని ప్రతి విషయంలోనూ ఉపయోగించడం మొదలు పెట్టింది. వచ్చే నెలలో తనకి 6 ఏళ్ళు వస్తున్నాయి. కానీ తను నో అని చెప్పి అలవాటు మాత్రం అస్సలు మానలేదు. అందుకేనండి, నాకు చాలా భయంగా ఉంది. నాకు కూడా అదే బాధగా ఉంది. ఆ అలవాటుని కొద్ది రోజులకి మార్చుకుంటుందనుకున్నాను, కానీ తన విషయంలో అలా జరగడం లేదు. కానీ ఇంకా ఆలస్యం చేయడం అసలు మంచిది కాదు. తను కూర్చోబెట్టి తనకు అర్థమయ్యేలా చెప్పాలి. ఇదే సరైన సమయం తను చేస్తున్న తప్పుని తెలుసుకునేందుకు. మనం చెప్పే విషయం తనకి నచ్చకపోవచ్చు, కానీ ఇది తన జీవితానికి చాలా మంచిది. చీకు ఈరోజు తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్లాలనింది. వెళ్ళి తనని లేపుతాను. చీకు వాళ్ళ అమ్మగారు చీకుని నిద్రలేపడానికి తన రూమ్కి వెళ్లారు. చీకు, నిద్రలే తల్లి. మర్చిపోయావా, నువ్వివాళ్ళ నీ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్లాలన్నావు కదా. అసలు వాళ్ళ అమ్మ పూర్తిగా విషయం చెప్పకముందే చీకు పెద్దగా నో అని అరిచింది. నాకే నష్టం లేదు, కానీ తర్వాత ఏడ్చుకుంటూ నా దగ్గరికి రాకు. కొన్ని గంటలు గడిచిన తర్వాత చీకు వాళ్ళ అమ్మకి చీకు అరవడం వినిపించింది. నువ్వెందుకు నన్ను లేపలేదు? ఈ సమయానికి నేను నా ఫ్రెండ్ బర్త్డే పార్టీలో ఉండాలమ్మా. నాకిప్పుడు బాగా లేట్ అయిపోయింది. అక్కడ జరిగే ఎంజాయ్మెంట్ అంతా నేను మిస్ అయిపోతున్నానమ్మా. నేను ఇందాక నిన్ను లేపడానికి వచ్చాను, కానీ నువ్వు గట్టిగా నో అనేసావు. నేను ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను, నాకు తినడానికి రెడీ చేయి. చీకు చక్కగా రెడీ అయి కిందకొచ్చింది. అక్కడ గ్లాసులో ఉన్న ఆరెంజ్ జ్యూసును తీసుకుంది. వాళ్ళమ్మ తన కోసం చక్కగా బ్రెడ్ పీసులను వేయించి టేబుల్ మీద పెట్టింది. మళ్ళీ వేయించిన బ్రెడ్డా, వీటిని తిని తిని బోర్ కొడుతుంది. నా కోసం పాన్ కేక్ రెడీ చేయి మామ్. వాళ్ళమ్మ వెంటనే నో అని సమాధానమిచ్చింది. నో. ఓకే, సరేలే, నేను ఇప్పుడు అసలు ఏమీ తిన్ను. చక్కగా నేను పార్టీలో తింటానులే. నీకు నచ్చినట్టు చేసుకో. యా, నాకు లేట్ అవుతుంది మామ్, నన్ను పార్టీలో డ్రాప్ చేయి. చీకు వాళ్ళమ్మ వెంటనే గట్టిగా నో అని చెప్పింది. కానీ మామ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నో. చీకుకి వెంటనే ఏడుపొచ్చేసింది. అక్కడ నుంచి వెళ్లి ఒక కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. అసలు మామ్ కేమైంది, ఎందుకు ఇలా చేస్తుంది? చీకు తను చేసిన పనులన్నింటినీ గుర్తు చేసుకుంది. ఆఖరికి తను చేసిన తప్పేంటో తనకి తెలిసొచ్చింది. తను ప్రతిదానికి నో, లేదు, కాదు అని చెప్పేదని గుర్తుకొచ్చింది.
చీకు వెంటనే వాళ్ళమ్మ దగ్గరికెళ్ళింది. వాళ్ళమ్మని కౌగులించుకొని చెప్పసాగింది. మామ్, నిజానికి నేను చేసిన తప్పేంటో తెలుసుకున్నాను. ప్రతిసారి నువ్వు నేనేమడిగినా కూడా నేను నీకు నో అని చెప్పేదాన్ని కదా, అలా చెప్పడం ఎంత తప్పు? నాకు ఇప్పుడు బాగా అర్థమైంది మామ్. నేను ఇంకెప్పుడు కూడా ఏమడిగినా నో అని చెప్పను మామ్. ఒకవేళ మళ్ళీ నేను అలా చేస్తే ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడుకు, సరేనామా? చీకు వాళ్ళమ్మ వెంటనే చీకుని దగ్గర తీసుకుని ఏం చెప్పిందంటే, ఓ, నువ్వు చేసిన తప్పుల్ని తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. ఎస్, మనకి ప్రతిది ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు, కనీసం వాటి గురించి కాస్త ఆలోచించాలి కదా. ఇక ముందు నువ్వు గుడ్డిగా నో అని చెప్పడం మానేస్తావని అనుకుంటున్నాను తల్లి. నో మామ్. నో కాదు, ఇప్పుడే కదా నో అని చెప్పనన్నావు. మామ్, నో అంటే దాని అర్థం ఎస్ అని. అర్థమైందిలే. ఇక ఆ రోజు నుండి చీకు ప్రతిదానికి నో చెప్పటం మానేసింది. దానికి బదులుగా వాళ్ళమ్మ ఏదడిగినా దాని గురించి ఆలోచించి సమాధానం చెప్పడం అలవాటు చేసుకుంది. ఒకనొక ఊరిలో కస్లీ అనే పేరు గల ఒక అబ్బాయి ఉండేవాడు. పెద్దవాడు అవుతున్నా అతని అల్లరి మాత్రం తగ్గలేదు. తన స్నేహితులను కారణం లేకుండా కింద పడేసేవాడు, హింసించేవాడు, ప్రతిదీ తనకే ఇవ్వాలని వాదించేవాడు. కాని అతని స్నేహితులు చాలా మంచివారు. అతడు చేసే తప్పులని క్షమిస్తూ ఉండేవారు. వాళ్ళు అతడు చేసే అల్లరిని, కోపాన్ని భరిస్తూ ఎప్పటికైనా తను మారుతాడని అనుకునేవారు. తన పుస్తకాలను తానే చింపేసుకునేవాడు, తన బట్టలను విసిరేసేవాడు, ఆట వస్తువులను కింద పడేసి విరగ్గొట్టుకునేవాడు. అతడికి బుద్ధి చెప్పి మార్చేవారు ఎవరైనా వస్తే గాని ఇలాంటివి ఎప్పటికీ ఆగవు. ఒకనొక రోజు తెల్లవారుజామునే కస్లీపై వాళ్ళమ్మ అరచింది. కస్లీ, నీ రూమ్ అంతా ఒక చెత్త కుప్పలాగా ఉంది. నీ బట్టలు, నీ బొమ్మలు, అన్ని పుస్తకాలు నేల మీద చిందర వందరగా పడున్నాయి. నాకు నీ రూమ్ క్లీన్ గా కనిపించాలి. కింద పడిన వస్తువులన్నీ సర్దుకోవాలి. మళ్ళీ నేను చూసేసరికి అన్ని సర్దుకొని కనిపించాలి. ఏ వస్తువు నేల మీద పడుండకూడదు, సరేనా? నేను చెప్పేది వింటున్నావా లేదా? యా, నువ్వు చెప్పింది విన్నా. తప్పకుండా వెళ్ళి క్లీన్ చేస్తాలే మమ్మీ. వావ్, చాలా త్వరగా చేసేసావు. ఇప్పుడు ఇది నీ రూమేనా అన్నట్టుంది. గుడ్ జాబ్. సరే పద, మనం షాపింగ్కి వెళ్ళి నీకోసం ఐస్ క్రీమ్ తీసుకుందాం. నువ్వు చేసిన హార్డ్ వర్క్కి ఇదే నా ట్రీట్. మమ్మీ, నేను చాలా అలసిపోయాను, నిద్ర వస్తుంది. డిన్నర్ రెడీ అయింది. ఈ రోజు త్వరగా డిన్నర్ చేసి వెళ్ళి పడుకోవాలి, సరేనా? సరే, ఓకే. అయ్యో, ఇందాక కింద పడిన వస్తువుల్ని నా బెడ్ పైన వేసి మర్చిపోయానే. ఇక ఇప్పుడు నా బెడ్ పై నుంచి వెళ్ళిపోండి. జరగండి, జరగండి, మీరు పడుకోవాలి. కస్లీ బుక్స్ అన్నింటినీ నేలపై విసిరేశాడు, బొమ్మల్ని నేలకేసి కొట్టాడు, తన బట్టలని బెడ్ కిందకు తోసేశాడు. ఇప్పుడు నిన్న బెడ్ పైన నిద్రపోవచ్చు. లైట్ ఆఫ్ చేసి హాయిగా నిద్రపోతాను. తర్వాత జరిగిందేంటంటే, కస్లీ గాఢ నిద్రలోకి వెళ్ళాడు. గొరక పెట్టి నిద్రిస్తున్నాడు. ఏదో కలవరింత. నిద్రలో అటు ఇటు చేతులు ఆడిస్తున్నాడు. ఇంతలో ఆ టాయ్ మాన్స్టర్ ట్రక్ ఒక్కసారిగా పెద్దదై అతని పాదాలని ఢీకొట్టడానికి ప్రయత్నించింది. కింద పడ్డ బుక్స్ అన్ని గాలిలోకి ఎగిరి అతన్ని అటువైపు నుండి ఇటువైపు నుండి కొడుతున్నాయి. బట్టలన్నీ కలిసి అతడి మీద దాడి చేసి గట్టిగా పట్టుకుని అతన్ని కప్పేస్తున్నాయి. ఇక ఆ టాయ్ రోబో అతని జుట్టును లాగుతూ పొట్టపైకెక్కి కిందకి పైకి ఎగురుతూ ఉంది. చివరిగా
ఆ జైంట్ స్టోరీ బుక్ తన తలపైన ఉన్న ర్యాక్ పై వేలాడుతూ ఒక్కసారిగా కస్లీ మొహం మీద గబుక్కున పడింది. చివరిగా పెద్ద శబ్దం వచ్చింది. కస్లీ బెడ్ పై నుండి దొర్లుతూ నేలపై పడిపోయాడు. భయంతో వణుకుతూ ఏదో జరిగిందనుకొని ఒళ్ళంతా తడిచి నిద్రలోంచి లేచాడు. ఏంటి, అసలేం జరిగింది? నాకు తెలిసి నాకు ఒక పీడకల వచ్చినట్టుంది. అది పీడకల కంటే చాలా భయంకరంగా ఉంది. ఇక ఇప్పుడు నేను నా వస్తువుల్ని చక్కగా పెట్టుకుంటాను. ముందుగా ఈ బుక్స్ ఎక్కడుంటాయో అక్కడ పెడతాను. ఇక ఆ రోజు నుండి తన తప్పులను తెలుసుకొని అందరితో మంచిగా ఉండాలని అనుకున్నాడు. తన బుక్స్ ని బొమ్మలని జాగ్రత్తగా చూసుకుంటానని ప్రామిస్ చేసుకున్నాడు. కస్లీ ఎప్పుడూ పొగరుగా ప్రవర్తించేవాడు. మిగతా స్నేహితులని చులకనగా చూసేవాడు. చీకా, నువ్వు తాబేల్లో పరిగెడుతున్నావు. నువ్వు నాలాగా ఫాస్ట్ గా పరిగెత్తలేవు. అబ్బా చూచు, అచ్చం నువ్వు కప్పలాగే పాట పాడుతున్నావు. నీకు నాలాగా చక్కగా పాడాలని అనిపించట్లేదా? చాచా, నువ్వు బాగా డాన్స్ చేయడం లేదు. నన్ను చూడు, ఎంత బాగా డాన్స్ చేస్తున్నాను. చీకు, నువ్వు గీసిన బొమ్మలు చాలా చండాలంగా ఉన్నాయి. నేను గీసిన బొమ్మలు చూడు, ఎంత అందంగా ఉన్నాయో. కస్లీ స్నేహితులంతా తను మాట్లాడే మాటలకు చాలా బాధపడుతూ ఉండేవారు. కస్లీ మనతో ఫ్రెండ్షిప్ చేస్తే చాలా బాగుంటుంది కదా? అవును, తన మాటలకి మనం ఎంత బాధపడుతున్నామో తనకి తెలుసుంటే బాగుండు. ఒకరోజు చూచు ఇంకా మిగతా స్నేహితులంతా వాళ్ల స్కూల్లో జరగబోయే టాలెంట్ షో కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టాలని అనుకున్నారు. చూచు ఎంతో చక్కగా పాట పాడి పోటీలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. చీకుకేమో తను వేసినటువంటి పెయింటింగ్ కి అవార్డు వచ్చింది. అలాగే చీకా ఇంకా చాచా పరుగు పందెల్లో గెలిచారు. కానీ కస్లీకి మాత్రం ఈ పోటీలలో ఎటువంటి బహుమతి రాలేదు. అందువల్ల కస్లీ చాలా బాధపడ్డాడు. మన స్కూల్లో జరిగిన పోటీలో నాకు ఒక్క ప్రైజ్ కూడా రాలేదు. ఎప్పుడు అందరికంటే నేనే బెస్ట్ అని అనుకునేవాణ్ణి. కానీ చూచు ఇంకా మిగతా స్నేహితులంతా కస్లీని ఎగతాళి చేయలేదు. పైగా అందరూ తన దగ్గరికి వెళ్లి బాధపడకూడదని ధైర్యం చెప్పారు. నువ్వేం బాధపడక కస్లీ, ఇలాంటి కాంపిటీషన్లు చాలా వస్తాయి, వాటిల్లో నువ్వు పాల్గొనొచ్చు. త్వరలోనే డాన్స్ కాంపిటీషన్ కూడా ఉంది, మేం పార్టిసిపేట్ చేస్తున్నాం. నువ్వు మంచి డాన్సర్వి కదా, నువ్వు కూడా మాతో కలిసి చేసావనుకో, మనం ఖచ్చితంగా గెలుస్తాం. కస్లీ చూచూ వాళ్ళ టీమ్ లో జాయిన్ అయ్యాడు. వాళ్లతో పాటు ప్రాక్టీస్ చేయటం మొదలు పెట్టాడు. మనం కలిసి కట్టుగా విజయం సాధిద్దాం, ఓకేనా? చూచు ఇంకా తన స్నేహితులంతా డాన్స్ ప్రోగ్రామ్ లో అదరగొట్టారు. అందరికీ మన డాన్స్ బాగా నచ్చింది. కస్లీ, చూచు ఇంకా మిగతా స్నేహితులంతా చాలా బాగా డాన్స్ చేశారు. వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ అందుకున్నారు. మన టీమే గెలిచింది. నువ్వు చెప్పింది నిజమే కస్లీ, మనం గెలిచాం. ఎందుకంటే మనందరం చాలా చక్కగా చేసాం, మనం కలిసి కట్టుగా ఉన్నాం. ఇదే మన టీమ్ లో ఉన్న స్పెషాలిటీ, మనం ఎప్పుడు ఇలాగే ఉందాం. అప్పటి నుండి కస్లీ ఇంకెప్పుడూ ఎవరిని ఎగతాళి చేయలేదు. కస్లీ చూచూలా మంచిగా ఉండడం మొదలు పెట్టాడు. అందర్నీ ఎంతో ఎంకరేజ్ చేసేవాడు. ఇతరులతో ఓపికగా, ప్రేమగా, కరుణతో ఉండటం వల్ల ఎన్ని లాభాలున్నాయో బాగా అర్థం చేసుకున్నాడు. అందమైన స్కాట్స్డేల్ అనే నగరంలో ఇదొక ప్రశాంతమైన చోటు. ఇందులో ఒక చక్కటి స్కూల్,
అలాగే ఒక పెద్ద పార్క్ ఉంది. ఈ చిన్ని అమ్మాయి పేరు చూచు. అలాగే ఆమె తమ్ముడు చాచా ఒక అందమైన ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంటి పక్కనే ఉన్న ఇంట్లో చీకు అనే అమ్మాయి తన అన్న చీకాతో ఉంటుంది. అందరూ ఒకే స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళంతా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. స్కూల్ తర్వాత పక్కనే ఉన్న పార్క్ లో ఆడుకోవడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఒకరోజు పార్క్ లో ఆడుకుంటూ చెట్టు కింద హాయిగా పడుకునున్న మనిషిని చూశారు. మనం ఎప్పుడు ఆడుకోవడానికి వచ్చినా ఇతను ఇక్కడే పడుకుంటున్నాడు. ఓ యా, నేను కూడా గమనించాను. బహుశా తనకి ఆరోగ్యం బాగోలేదట్టుకుంటా. అతన్ని అడుగుదామా? వద్దు, మనం తెలియని వ్యక్తులతో మాట్లాడకూడదు. కానీ మనం ఏదో ఒకటి చెయ్యాలి. మనం ఇంటికెళ్ళాక అమ్మతో చెప్పి అతనికి సాయం చేద్దాం. నువ్వు కరెక్ట్గా చెప్పావు, మనం అలాగే చేద్దాం. రండి. చూచు, చాచా, చీకు అలాగే చీక అందరూ కలిసి ఆటల్లో మునిగిపోయారు. ఎలా అయినా ఈ పిల్లలని ఇక్కడి నుంచి తరిమేయాలి. వీళ్ళందరూ కలిసి నన్ను నిద్రపోనివ్వడం లేదు. ఏదో ఒకటి చేసి వీళ్ళను ఇటువైపుకు రాకుండా చెయ్యాలి. ఆ చెట్టు కింద మనిషి అటు ఇటు చూశాడు. అతడికి కొన్ని పెయింట్ డబ్బాలు కనిపించాయి. మమ్మీ, పార్క్ లో ఒక అతను ఉన్నాడు. అతను ఎప్పుడు పడుకునే ఉంటున్నాడు. అతని ఆరోగ్యం బాగోలేదనుకుంటా. ఈ విషయం మీకు చెప్పి అతనికి హెల్ప్ చేద్దాం అనుకున్నాం. చాలా మంచి ఆలోచన, నేను ఈ విషయం చూసుకుంటాను. చూచు వాళ్ళమ్మ మేయర్ ఆఫీస్కి కాల్ చేసింది. జరిగిందంతా చెప్పింది. ఆ మేయర్ ఆఫీసర్ వాళ్ళు తప్పక వెళ్లి చూస్తామని మాటిచ్చారు. ఆ ఆఫీసర్ పార్కుకొచ్చి అతన్ని చూశాడు. అక్కడ ఒక కమ్యూనిటీ నోటీస్ను అంటించాడు. హోమ్లెస్ మ్యాన్. ఇక ఆ మేయర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తరువాత ఆ మనిషి మాన్స్టర్ బొమ్మ గీయడం మొదలుపెట్టాడు. వీకెండ్ రానే వచ్చింది. పిల్లలందరూ కలిసి పార్కుకు వెళ్లి ఆడుకోవడం, పరుగెట్టడం మొదలుపెట్టారు. చూచు వాళ్ళమ్మ చేతిలో బుక్ పట్టుకుని పార్క్ లో ఉన్న బెంచ్ పై కూర్చుంది. అంతలోనే చూచు వాళ్ళమ్మకి పిల్లల అరుపులు వినిపించాయి. ఏంటి, ఏం జరిగింది? ఎందుకు మీరందరూ అరిచారు? ఎందుకు మీరందరూ ఇలా ఏడుస్తున్నారు? పిల్లలంతా కలిసి వాళ్ల చేతివేళ్లతో అక్కడున్న ఆ బొమ్మ వైపు చూపించారు. ఆమె అక్కడున్న ఆ మాన్స్టర్ పెయింటింగ్ ని చూసింది. పిల్లల్ని దగ్గరకు తీసుకుని ఓదార్చింది. పిల్లలు చూసిందంతా మర్చిపోవాలని ఆట బొమ్మలతో ఇంకా తినడానికి క్యాండీలను కొనిచ్చింది. మేయర్ ఆఫీస్కి కాల్ చేసి జరిగిందంతా వివరించింది. చూడండి, ఇది ఏంటి అని కనిపెట్టేంత వరకు పిల్లలెవర్నీ కూడా పార్కులోకి ఒంటరిగా పంపించద్దు. సేఫ్గా ఆడుకోండి. భయంగా ఉంటే గట్టిగా అరవండి, సరేనా? నేను ఇక్కడే ఉంటాను. మీరు ఆడుకోవటం నాకు కనిపిస్తూ ఉంటుంది. మేమందరం ఇక్కడే ఆడుకుంటామమ్మా, మేము సేఫ్గా ఉంటాం. వాళ్ళిక ఆడుకోవడం మొదలుపెట్టారు. కానీ పక్కనే వణికిపోతున్న మనిషిని చూశారు. చాచా, ఇతనికి ఆరోగ్యం నిజంగానే బాగోలేనట్టుంది. తను చాలా వణుకుతున్నాడు. నువ్వు చెప్పింది కరెక్ట్. మనం వెళ్ళి మా మమ్మీతో చెప్తాం. పరిగెట్టుకుంటూ పిల్లలంతా వెళ్లి చూచు వాళ్ళమ్మకి జరిగిందంతా వివరించారు. చాలా మంచి పని చేశారు పిల్లలు. నేనిప్పుడే అంబులెన్స్కి కాల్ చేసి అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళమంటాను. ఇక ఆ మనిషి కోలుకున్నాడు. నన్ను ఎవరు ఈ హాస్పిటల్కి తీసుకొచ్చింది? పార్కులో ఆడుకుంటున్న నలుగురు పిల్లలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారని డాక్టర్ చెప్పాడు. తను చేసిన తప్పుకి చాలా బాధపడ్డాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక తిన్నగా పార్కుకు వెళ్లాడు. దూరం నుండి అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని ఆ వ్యక్తి చూశాడు. నేనెంతో స్వార్థంగా ఆలోచించాను. ఈ పిల్లలకు నేనంటే ఎంతో ప్రేమ.
నేను చేసిన తప్పును నేను సరిచేసుకుంటాను. ముందు నేను పెయింట్ చేసిన ఈ స్కేరీ మాన్స్టర్ బొమ్మను తుడిచేస్తాను. ఇక ఆ రోజు నుండి పిల్లల పక్కనే కూర్చొని వారి ఆటల్ని చూస్తూ ఎంజాయ్ చేసేవాడు. ఒక్క క్షణం కూడా వాళ్ళని వదిలేవాడు కాదు. కంటికి రెప్పలా కాపాడుకునేవాడు.